శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కె శ్రీనివాస్ గారి, హెడ్ మాస్టర్ గారిని. అలాగే ఎంపీ గారు లేదా టీఎస్ఆర్ టీ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఈనాటి కార్యక్రమం అధ్యక్షులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ గారికి, కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎన్ఏ వన్ గారు కె సత్యనారాయణ గారు, అలాగే ఎంఆర్ గారు ఎంపీ గారు వస్తున్నారు రావాలి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నమస్కారం. విద్యార్థి విద్యార్థులకు ఆశీస్సులు. ఇవన్నీ కూడా మీకోసం, మీ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా. అయితే మనిషికి రక్షణ మనిషికి కావాలా, జంతువులు కూడా కావాలా? మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇవన్నీ వాటిని ఎవరు రక్షిస్తున్నారు? వాటికి అవే రక్షించుకుంటున్నాం, అంతే కదా? మొక్కలు మొక్కలు ఎలా రక్షించుకుంటున్నాయి? మొక్కలు మీరు గమనిస్తే ఒకసారి ముళ్ళు కలిగి ఉంటాయి మొక్కలు. ఎక్కువగా మొక్కలు ఏం కలిగి ఉంటాయి? గులాబీ ఉంది, చాలా అందంగా ఉంటుంది. కానీ కింద ఏముంటుంది? జాగ్రత్త సుమ అని, అంటే రక్షణ అన్నమాట. అంటే గులాబీకి ముళ్ళు అనేది ఒక రక్షణ. అలాగే కొన్ని కాయలు ఉంటాయి, ఆ కాయల చుట్టూ ముళ్ళు ఉంటాయి. పశువులు గడ్డలు వేస్తున్నప్పుడు, ఈ మొక్కలు అవి తిన్నప్పుడు ఆ కాయలు ఉంటాయి. కొన్ని కాయలకి ముళ్ళు ఉంటాయి, అంటే అప్పుడు తింటే అవుతుంది, గుచ్చుకుంటుంది కదా, గుచ్చుకుంటుంది. అంటే మొక్కలు కూడా ఏం చేసినవి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదలలేనటువంటి మొక్కలు కూడా తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని ఏర్పాట్లని చేసుకున్నాయి, అంతే కదా? అలాగే గేదెలు ఉన్నాయి కదా, పశువులు ఉన్నాయి కదా, పశువులకి ఏముంటాయి? కొమ్ములు ఉంటాయి. పశువులకి ఏముంటాయి? కొమ్ములు ఉంటాయి, అవునా? దాన్ని ఎదురు చేస్తే ఏం చేస్తుంది? అది కొమ్ములతో పడుతుంది. పాము సర్పం ఏం చేస్తుంది? ఉస్సుమంటది, అవునా కదా? నన్ను గోలుకు వచ్చేవాడిని సంగతి అంటది. అలాగే తేలు, తేలు ఏం చేస్తుంది? అంటే ప్రతి జంతువు కూడా ఇంచుమించుగా మొక్క కానీ జంతువు కానీ కొన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే గరికపోరికపోదు కదా, గరిక గరికి కూడా అవుతుంది, పెరుగుతుంది కదా, పెరుగుతుంది గరికి కూడా. అంటే గడ్డి పరక దగ్గర నుంచి మనిషి దాకా తమను తాము రక్షించుకోవడం కోసం ఏదో విధమైన రక్షణ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మరి మన దగ్గరే ఉంది. అలాగే పెద్ద పులి ఏముందండి, పంజా, పంజాకి ఏముంటాయి? గోళ్ళు ఉన్నాయి, ఉన్నాయి లేవా? మరి మనకేమున్నాయి? మీరు చిన్నప్పుడు మీకు కోపం వచ్చింది అనుకోండి, ఏం చేసేవారు? పక్క వాళ్ళని ఏం చేసేవారు మీరు? ఇంకా బాగా చిన్నప్పుడు కరిచేసేవారు అనుకోండి. అంటే మీ పళ్ళు ద్వారా ఏం చేసేవారు? కరిచేవారు కదా. సరే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేశారు మీ ఫ్రెండ్స్ చేసారనుకోండి, కర బాగోదు అని కరుతుంది. మామూలుగా కరడదు అనుకుంటే ఏం చేస్తారు? కరుస్తారు. కానీ ఏం చేస్తారు? గోళ్ళతోటి ఇస్తారు కదా. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ మనం రక్షించుకోవడం కోసం గోల్డ్ ఉపయోగించుకోవడం, దంతాలు ఉపయోగించి పళ్ళు ఉపయోగించుకోవడం కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే మరి కొన్ని పెద్ద వయసు, అంటే కొంచెం పెద్ద వయసు పెరిగిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తున్నారంటే భయపడిపోతారు. భయపడి ఏం చేస్తున్నారంటే సహాయం కోసం ఎవరినో అర్థిస్తున్నారు, ఎవరినో అర్థిస్తున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా కాదు, మనం ఏం చేయాలంటూ అమ్మ కొంచెం సైలెన్స్ గోల్. ఫస్ట్ మనల్ని మనం రక్షించుకోవాలి, లేదా మనల్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకోవాలని ఏం చేయాలి? గోళ్ళతోటి ఎరాలి, పళ్ళతోటి ఇంకా కుదరకపోతే. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలి, అది కూడా సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే మీకు తెలుసా,
ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఎవరికి ఫోన్ చేయాలి? ఏ ఫోన్ పోలీస్ నెంబర్ ఎంత? 100. వెరీ గుడ్. పోలీసులు ఫోన్ చేయండి. నెంబర్ ఎంత? 100 కొడితే లోకల్ వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది అది. మరి 101 ఏంటంటే? 101 అంటే ఫైర్ ఫైర్ స్టేషన్ ఫైర్ ఫైర్ స్టేషన్ ఎక్కడ ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి. సపోజ్ మీ ఆడపిల్లలకు ఇబ్బంది కలిగినా లేకపోతే ఎవరైనా వెంపడించిన ఏం చేశారు ఏం చేయాలంటే 1098 ఉంది. ఏంటి నెంబర్ అది? వెంటనే మీకు రక్షణ అలాగే మీకు దిశా చట్టం పక్కకు వచ్చింది లేదా అంటే చట్టాలు ఒకసారి అమ్మా ఒకసారి ఒకసారి శ్రద్ధగా వినండి. మీకోసం పెట్టింది ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా 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 దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. దాడులు రెండు రకాలు, మానసిక దాడులు, మానసిక దాడులు రెండోదండి శారీరక దాడులు. మానసిక దాడి, మానసిక దాడి అంటే మిమ్మల్ని పక్కన ఏడిపిస్తూ ఉంటారు. అది ఏ దాడి? అది మానసిక దాడి. కొట్టరు తింటారు కానీ ఏం చేస్తాడు? ఏడిపిస్తూ ఉంటాడు అనే కదా మానసిక దాడి. మన దగ్గరికి వచ్చి మళ్ళీ ముట్టుకుని లేకపోతే మళ్ళీ ఇబ్బంది పెడితే అది శారీరక దాడి. అదేంటా దాడి ఏదైనా దాడే. ఇంకా ఒకసారి ఏమవుతుంది, మానసిక దాడి జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోలేరు, ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎవరికి చెప్తే ఏంటి? ఒకవేళ తండ్రికి తెలుస్తుంది అనుకోండి స్కూల్ మానేమంటారు అనుకుంటారా? ఒకవేళ స్కూల్ మానేయమంటారు ఎక్కడ మార్పు చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పకుండా పక్క ఫ్రెండ్ చెప్పారు అనుకోండి, ఫ్రెండ్ ఏం చేస్తుంది? ఏడిపిస్తూ ఉంటుంది. మరి కంటే ఏడిపిస్తూ ఉంటుంది అంటే కదా సహాయం చేసిన వాళ్ళకంటే ఏడిపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళకి చెప్పలేరు, తల్లికి చెప్పలేరు, తండ్రికి చెప్పలేరు, భయం భయంతో పట్టుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా చట్టాలు కదా స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు లేదా? అయితే మిమ్మల్ని ఎలా పక్కి పెడుతూ ఉంటారు? మీకు ఏం చేస్తారు? చాక్లెట్లు ఇవ్వడం ద్వారా ప్యాకెట్ ఇస్తారు, ఇస్తారా? ప్యాకెట్ ఇస్తారు, ప్యాకెట్ ఇవ్వడం ద్వారా లేకపోతే చెయ్యి వేయడం ద్వారా మీకు అది చెప్తారు. మీకు మామూలుగా గుడ్డచ్చి బ్యాట చెప్తారు కదా, చెప్తున్నారా? లేకపోతే ప్రతి విషయంలోనూ మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చాక్లెట్లు అది ఎవరి దగ్గర తీసుకోకండి. ఆ సాయంత్రం కొనుక్కోగలరా? కొనుక్కోగలరా? 5 cents అయినా అనుకుంటుంది 5 rupees పడితే సార్ ఇస్తారు కదా. వాళ్ళు ఎవరు ఇవ్వండి, అంటే పుట్టినరోజుకి ఇస్తారు అది వేరే విషయం, అది కాదు. ఇస్తారు ఎవరి దగ్గర? మీరు ఆడపిల్లలకు తీసుకోండి, మగపిల్లల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు మీరు ఉండండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అదేవిధంగా తర్వాత మిగిలిన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఫస్ట్ మళ్ళీ మనం కాపాడుకోవాలి మనం. ఎందుకంటే మొక్కలు కానీ జంతువులు కానీ ఎవరు కాపాడలేదు, వాటిని అవే కాపాడుకుంటున్నాయి. కాపాడుకుంటున్నాయా? ఈవెన్ కుక్క కూడా చూడండి, కుక్క ఏం చేస్తుంది? అరుస్తుంది, అరుస్తుంది గట్టిగా. దాని అరుపుకే మనం మనకి భయం వేస్తుంది. అంటే ప్రతి జంతువు తన ప్రాణాన్ని కాపాడ సేవ్ చేసుకోగలుగుతుంది. కానీ మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే మనం చాలా నిర్లక్ష్యం వహించడం ద్వారా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి అంటే అవి లైంగిక దాడులు అన్నమాట. అవన్నీ కూడా మీకు వివరంగా చెప్తారు. నెక్స్ట్ కదండి పోక్సో చట్టం. ఈ పోక్సో చట్టం ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. అంతేదా ఈ పోక్సో చట్టం అయితే దీనికి బెయిల్ కట్టడం ఉండదు, శిక్ష మామూలుగా ఉండదు, చాలా భయంకరంగా శిక్షిస్తారు అన్నమాట. కాబట్టి మీ మీ జోలికి ఎవరు వచ్చినా కానీ మీరు భయపడాల్సిన పని లేదు. కాకపోతే అది సృజనించినప్పుడు ఎవరో ఒకటి చెప్పాలి మనం. సపోజ్ ఏ టీచర్ వెళ్ళదు, లేడీ టీచర్స్ ఉంటారు కదా మీకు, ఆ లేడీ టీచర్కి వెళ్ళి ఏమంటే ఇలా అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నారంటే నన్ను ఫాలో అవుతారండి అలా చెప్పాలి. అర్థమైందా? అంతేగాని బాగా ముదిరిపోయిందాకే ఉండి అది చేసినటువంటి అయితే నష్టపోతారు. తర్వాత మాయ మాటలు కానీ నమ్మకూడదు, ఎవరినే నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఈ విషయాల గురించి మరిన్ని విషయాలు మరి మా ఎంపీ వంగారు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.